అందరికి నమస్కారం. నేను ప్రసాద్ చిగులిశెట్టి. ఈ వీడియో రాజధానిలో జరుగుతున్న ఆందోళనలు అలాగే రైతుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. గత వారం రోజులు దాటిపోయింది, వారం దాటిపోయింది రైతుల ఆందోళనలో. రాజధాని తరలించొద్దు అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ రాజధాని అంశం మనం మొదటి నుంచి చూస్తే 5 సంవత్సరాలు అయిపోయింది, రాజధాని ప్రకటించి 5 సంవత్సరాలు అయిపోయింది. ఏదో రాజధాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ శివరామకృష్ణన్ కమిటీ ఒకటి వేసింది. ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారు అమరావతిలో పెడతారని చెప్పేసి. మరి రాజధాని మీద మొదటగా నిర్ణయం తీసుకున్నప్పుడు అటు ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం కావచ్చు, ఇటు రాయలసీమ తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, దక్షిణ కోస్తా ఇలా విజయవాడ కావచ్చు, భీమవరం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ఇలా ఎక్కడా కూడా ఏ ప్రాంతం నుంచి కూడా ఎవరో కూడా రాజధాని మాకే కావాలి అని చెప్పేసి నిరసనలు చేయలేదు, రోడ్డు ఎక్కలేదు, ఉద్యమాలు చేయలేదు. మరి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధాని అంశం మీద ఒకే మాట మీద ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ పెట్టాలని నిర్ణయించుకుంటే దానికి మద్దతు అన్నట్టుగా రాష్ట్రమంతా ఆ రోజు ఒకే తాటి మీద ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ రాజధానిని అక్కడ ప్రకటించారు, అమరావతిలో ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా రైతులు ముందుకు రాలేదు భూములు ఇవ్వడానికి, ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక వీళ్ళు మా భూములు తీసుకుని ఏం చేస్తారు, నిజంగా కడతారా కట్టరా, మా భవిష్యత్తు ఏంటి, భూములు తీసుకుని పాడు చేసి మళ్ళీ వెనక్కిస్తే మేమేమైపోవాలి, 3 పంటలు పండే భూములు మావని చెప్పేసి రైతులు ముందుకు రాలేదు. కావాలంటే వాస్తవం, నేను వాస్తవమే మాట్లాడుతున్నాను, కావాలి చరిత్ర ఒకసారి చూసుకోండి, రైతులు ముందుకు రాలేదు గ్రామాల్లో. ముందుకు రాకపోతే ప్రభుత్వ అధికారులు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఆ రోజు తాడికొండ ఎమ్మెల్యే గారు మొత్తం వెళ్ళారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు వైసీపీ అనుకోండి, ఆయన కూడా ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది రాజధానికి. మరి మంగళగిరి తాడికొండ ఎమ్మెల్యే గారు శ్రవణ్ కుమార్ గారు అనుకుంటా, పేరు మర్చిపోయాను, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన కూడా గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది. అధికారులు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆ రైతులకి 29 గ్రామాల రైతులకి నచ్చ చెప్పడం జరిగింది. రాజధాని వస్తే మీకు ఇంత లాభం జరుగుతుంది, మీకు ఇంత మేము రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇంత ఇన్ని గజాలు ఇస్తాము, కమర్షియల్ ప్లాట్స్ ఇన్ని గజాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు రాజధాని రైతులు మరి వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారు, 3 పంటలు పండే భూములు ఇవ్వడం జరిగింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి మాత్రమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఎమ్మెల్యేనే కాదు, రాష్ట్ర ప్రభుత్వమే. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తర్వాతకు వచ్చే ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో, ఎవరైతే మంత్రులు ఉన్నారో దాన్ని వాళ్ళు కొనసాగించాలి. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, రైతులను ఒప్పించడం జరిగింది. రైతులు కూడా కొంతమంది ఇష్టం లేకపోయినా ఇచ్చారు, కొంతమంది ఆనందంగా భూములు ఇచ్చారు. రకరకాల పరిస్థితుల్లో మొత్తానికి 29 గ్రామాల ప్రజలు పూర్తిగా భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఖాళీ స్థలాలు మినహాయించారు, చాలా రైతులు కోరిన పెద్దాన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చింది. అలాగే నష్టపరిహారం కింద కౌలు డబ్బులు అని చెప్పేసి ఏదో 50,000 రూపాయలు ఎంతో, తర్వాత 10 సంవత్సరం 5,000 పెంచుకుంటూ పోతాం, ఏదో దానికి కూడా ఒక మంచి పాలసీ ప్రకటించారు కౌలుకి కూడా 10 ఏళ్ల పాటు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చేయకపోయినా, అమరావతి కట్టినా కట్టకపోయినా, గ్రాఫిక్స్ బొమ్మలు చూపించేసి 5 ఏళ్ళు పాలన చేసినా, మొత్తానికి ఆయన ఏంటంటే రాజధాని అంశం మీద రైతులందరినీ ఒకే తాట మీద తీసుకొచ్చి ఎటువంటి సమస్య లేకుండా చేశారు. మరి ఈ రోజు నాడు రాజధానిలో ఏ సమస్య లేదు, ఎక్కడా కూడా ఇప్పుడు రైతులు కోర్టులోకి వెళ్ళి కేసులు వేయలేదు, మా భూములు అన్యాయంగా తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ భూ సమీకరణ కూడా కాదు, ఇది భూ సేకరణ కూడా కాదు, ఇది భూ సమీకరణ మాత్రమే, ల్యాండ్ పూలింగ్ అనమాట, ల్యాండ్ ఎక్విజిషన్ కాదు. భూ సమీకరణకి స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చారు, రైతుల తరపు నుండి ఎటువంటి ఇబ్బందులు లేవు, అలాగే రాజధాని మీద ఎటువంటి కేసులు కూడా లేవు ఈ రోజు నాడు ఎక్కడా కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో రాజధానిని వీళ్ళు ఎందుకు మారుస్తామంటున్నారు. మరి గతంలో మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని చెప్పేసి బల్ల గుద్ది మీద చెప్పారు కదా అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీ ప్రజాదేవాలయం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, ఆ రోజు 67 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజాదేవాలయం అసెంబ్లీలో ఆ రోజు నాడు బల్ల గుద్ది మీద మనస్ఫూర్తిగా రాజధాని అమరావతిని నేను ఆహ్వానిస్తున్నాను, 30,000 ఎకరాలు రాజధానికి ఉండాలని చెప్పేసి ఆయన నోటితోనే ఆయనే అన్నారు కదా, ఎవరో కాదు. మరి ఈ రోజు నాడు ఆయన ప్రజాదేవాలయంలో అసెంబ్లీలో అన్న మాటను ఎలా తప్పుతారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు ఇష్టారాజ్యంగా అధికారంలో ఉన్నారని చెప్పేసి ఎలా పడితే అలా చేస్తామంటే ఎలా కుదురుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా సాధ్యం అది?
అంటే మీ 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 ఇష్టానికి మీరు ఆ రోజు ఒక మాట అనేసి ఈ రోజు తూచి కుదరదని అంటే ఇంకో మాట అంటే సరిపోతుందా? రాజధాని ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? ఆ రోజు రాజధాని మొత్తము, రాజధాని అన్ని విభాగాలు అక్కడ అమరావతి ప్రాంతంలో పెడతామంటేనే రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. ఆ రోజు స్పష్టంగా చెప్పుంటే ఏదైతే ఇక్కడ అసెంబ్లీ పెడతాము, రాజభవన్ పెడతాము, ఇంకో చోట ఇంకో విభాగం పెడతామంటే రైతులు నిర్ణయించుకునే వాళ్ళు భూములు ఇవ్వాలా వద్దని చెప్పేసి ఇది మోసం అవుతుంది. ముమ్మాటికి రైతుల్ని మోసం చేయడం అవుతుంది. అలాగే ఇక్కడ కేవలం రైతుల అంశమే కాదు, ఇక్కడ ఆ రాజధాని వల్ల భవిష్యత్తు ఇప్పుడేమో ఇప్పుడు కాదు, భవిష్యత్తు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు తమ పిల్లలకి బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎక్కడో మైలవరం దగ్గర కావచ్చు, అటు జగ్గిపేట, జయంతిపురం, గన్నవరం, నూజివీడు, అటు మా పామరు, ఉయ్యూరు, చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో రాజధాని సంబంధించిన ఏరియాల్లో 2 సెంట్లు 100 గజాలు 150 గజాలు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు కూడా సామాన్యులు వాళ్ళ కష్టార్జితం పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు నాడు? ఆ భూములు ఎందుకన్నా పనికొస్తాయి ఆ రాజధాని అక్కడికి తగిలిపోతే? ఒకవేళ రాజధాని వల్ల అభివృద్ధి వస్తుందో లేదో కానీ రాజధాని ప్రాంతం అనే ఒక ముద్ర ఉంటే ఆ భూములకి కనీసం విలువ తగ్గకుండా ఉంటుంది, ఎంతో కొంత పెరుగుదల ఉంటుంది. మరి రాజధాని అనే ముద్ర పోతే ఏమైతే వాళ్ళకు ఉన్న చిన్న చిన్న స్థలాలు ఏమైతే ఉన్నాయో పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజు నాడు? అది కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి కదా. ఎన్ని లక్షల మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు, అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా ప్రభుత్వం. మరి ఏదో చేసామంటే అయిపోతుంది ఈ రోజు నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పండి, మహానుభావుడు బెంగళూరులో ఆయన కట్టాడు 30 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకున్నాడు, అక్కడ హైదరాబాద్లో 2 ఎకరాలే కట్టాడు, తాడేపల్లిలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ కడుతున్నాడు, ఇక్కడ భీముల్లో ఇంకో 3 ఎకరాలు కొన్నారంట, ఆయనకేముంది ఎక్కడున్నాయి 2-3 ఎకరాలు కట్టుకుంటాడు, 2-3 ఎకరాలు కాదు 30 ఎకరాలు బిల్డింగ్ కట్టుకుని మహానుభావుడు, ఆయనకేం చెప్పండి డబ్బులు ఉన్నాయి ఎలా సంపాదిస్తాడు, డబ్బులు మూటలు ఉన్నాయి గట్టి దండిగా మూటలు ఉన్నాయి, ఆయన ఎకరాలు ఇల్లు కట్టుకుంటాడు. మరి మా సామాన్యుల పరిస్థితి అంటే ఈ రోజు నాడు 100 గజాలు 150 గజాలు 200 గజాలు చిన్న చిన్న 70 గజాలు చిన్న చిన్న బిట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అంటే ఈ రోజు నాడు వాళ్ళంతా ఏమైపోవాలి? రేపు పొద్దున వాళ్ళ బిడ్డల కోసం అని చెప్పేసి మాకు రాజధానిలో ఒక స్థలం ఉంటుంది, రేపు పొద్దున బిడ్డలు కానీ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అంటే ఈ రోజు నాడు మొత్తం ఈ రోజు నాడు కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు సగం మంది, నిజమే నేను చెప్తుంది, కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో దాదాపు సగం మంది ఈ రోజు నాడు నష్టపోతున్నారు. ఎందుకంటే రాజధాని మా ప్రాంతంలో ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్న వాళ్ళు ఎక్కడ మచిలీపట్నం, పెడన, కైకునూరు, అవినిగడ్డ వాళ్ళు కూడా వచ్చి చిన్న చిన్న స్థలాలు కొనుక్కోవడం జరిగింది ఈ రోజు నాడు. అలాగే గుంటూరు జిల్లాల పరిస్థితి కూడా అదే పరిస్థితి ఈ రోజు నాడు. మరి వాళ్ళంతా ఏమైపోతారు? మరి వీళ్ళందరినీ ఆలోచించుకోకుండా ఏదో రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను వచ్చాను కాబట్టి, ఎందుకు ఆయన పేరు కూడా రెడ్డి ఉందని, రెడ్డి కాకుండా రెడ్డి పెట్టుకున్నారు అది వేరే విషయం అనుకోండి, ఆయన వచ్చాడు కాబట్టి మళ్ళీ మొదలెట్టాలని చెప్పేసి రాజధాని తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. ఏ 1-2 విభాగాలు పెడతారా? ఎందుకు పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? తీసుకెళ్ళిపోతే మొత్తం తీసుకెళ్ళిపోండి, ఇప్పుడు పోతే మొత్తం పోద్ది, పోయేదేమి లేదు, నిండా మునిగినట్టు చలేమని చెప్పండి, ఒక అసెంబ్లీ ఏం చేసుకోవాలి, రాజభవన్ ఏం చేసుకోవాలి, నిండా మునిగినట్టు చలేందుకు చెప్పండి, తీసుకెళ్ళిపోండి మొత్తం తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు, పోతే పోద్ది మొత్తం అంతా. అంతేగాని సగం సగం అని చెప్పేసి వీళ్ళ పొట్ట మాత్రం కొట్టమాకండి. రాజధాని నుంచి ఒక్క విభాగం వెళ్ళిపోయినా సరే మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోతుంది. రియల్ ఎస్టేట్ ఉండదు, ఏముండదు అక్కడ, ఏం డెవలప్మెంట్ ఉండదు, ఇంకా అయిపోయినట్టే. మరి ఈ గెలిచిన కాడి నుంచి కూడా చూస్తే, గత 6 నెలల మట్టి కూడా చూస్తే, ఈ రోజు వైసీపీ నాయకులు ఆ రోజు నుంచి కూడా చూస్తే, ఒక ఆయన వచ్చేమో బొత్స గారు అనుకుంటా కొంతకాలం పాటు రాజధాని ఉండదన్నాడు, మళ్ళీ రాజధాని కొనసాగిస్తామని కానీ సంబరాలు చేసుకున్నారు రాజధానిలో రైతులు. మరి కొంతకాలం పాటు ముంపు ప్రాంతం అంట, రాజధాని మునిగిపోద్ది అన్నారు. ఇది వరద వస్తే, కృష్ణానికి వరద వస్తే కావాలని చెప్పేసి శ్రీశైలం గేట్లు ఎత్తకుండా పైన మొత్తం వాటర్ లాక్ చేసి ఒక్కసారిగా గేట్లు ఎత్తి అమరావతిని ముంచాలని ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం చర్య అమరావతిని ముంచి ఏ విధంగా అమరావతి ముంపు ప్రాంతం అని చూపించడానికి అమరావతిని ముంచాలని చెప్పేసి శ్రీశైలం దగ్గర వాటర్ మొత్తం నిల్వ కట్టేసి గేట్లు ఎత్తకుండా ఒక్కసారి గేట్లు వదిలితే అమరావతి మునగలేదు, లంక ప్రాంతాలు మొత్తం మునిగిపోయినాయి. కృష్ణానది కరకట్ట గండిపడి గుంటూరు జిల్లాలో కొంత ప్రాంతం మునిగిపోయింది. అంతేగాని అమరావతి మునగలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇల్లేదు, లింగంనేని గెస్ట్ హౌస్, చంద్రబాబు ఇల్లు కూడా కాదు, లింగంనేని గెస్ట్ హౌస్ ముంచారు తీసుకొచ్చి. దానివల్ల ఏం పోయింది చెప్పండి, ఆయన కోటీశ్వరుడు, అప్పుడ కోటీశ్వరుడు, ఒక గెస్ట్ హౌస్ పోతే దానికి ఏం చెప్పి నీళ్ళు వస్తే మళ్ళీ వెంగలేసుకుంటాడు, లోపల బాగు చేయించుకుంటాడు. మరి అమరావతి మీద ఇన్ని కుట్రలు చేయాలో మొదటి నుంచి కూడా అన్ని కుట్రలు మీరు చేసుకుంటూ వెళ్ళారు. ముంచాలని ప్రయత్నం చేశారు 2 సార్లు, ఒకసారి కదా, 2 సార్లు అమరావతి ముంచాలని ప్రయత్నం చేశారు మీరు, మీరు ముంచలేకపోయారు. అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు, అది వెళ్ళిపోయింది మళ్ళీ కొంతకాలానికి ఏమన్నారు, అమరావతి ఎడారి అని చెప్పేశారు. ఎడారి కాదు, బొత్సాగర్ శ్మశానం అంట, అమరావతి శ్మశానం అన్నారు మహానుభావుడు. మరి నిన్న కాక మొన్న ఒక ఆయన, మొన్న ఎవరో వైసీపీ నాయకుడి అమరావతి ఎడారి అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి లింగులింగులు అంటే 8 గ్రామాల ప్రజలు ఓటు మీకు వస్తున్నారంట, పేపర్లు వేస్తున్నారంట, అదేం నిరసన చెప్పేసి ఇది ఊగుతూ నవ్వుతూ గేలి చేస్తూ మాట్లాడుతున్నారు ఒక వైసీపీ నాయకుడు, ధర్మన ప్రసాద్ రావు గారు అనుకుంటా, శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.
మరి ఆ మహానుభావుడు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశాడు. అంతకుముందు కూడా 89-94 ప్రభుత్వంలో 2 ఏళ్ళు మంత్రిగా చేశాడు మహానుభావుడు. మరి అటువంటి మంత్రిగా చేసిన వ్యక్తి, అటువంటి హోదా ఉన్న వ్యక్తి మరి ఈ రోజు నాడు అంత గేలిగా అంత ఎటకాలంగా రైతును అవమానం చేస్తున్నాడు. చాలా దారుణంగా ఉంది ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. రైతులను ఈరోజు ఆయన అవమానంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి? ఒక ప్రజలంటే మీకు, ప్రజలంటే మీకు రెస్పెక్ట్ లేదా, విలువ లేదా ఈ రోజు నాడు? పెయిడ్ ఆర్టిస్ట్లా? ఇంకొక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్ట్లు అంటాడు అమరావతిలో. కడుపు మండి వాడి మీకు వస్తున్నారండి అక్కడ అమరావతిలో. పెయిడ్ ఆర్టిస్ట్లు ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్లు ఏంటి? అంటే మీ సభలు తెచ్చుకుంటారు, మీ సభలకు సమావేశాలకు వచ్చేదా పెయిడ్ ఆర్టిస్ట్లే. సోషల్ మీడియా కానించి కూడా మీ బతుకు, వైసీపీ బతుకు మొత్తం పెయిడ్ ఆర్టిస్టుల బతుకే. అంటే కాబట్టి మీ బతుకంతా పెయిడ్ ఆర్టిస్టుల బతుకు కాబట్టి ఈరోజు మొత్తం అమరావతిలో కూడా తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులు పెడతారనుకుంటున్నారా? కడుపు మండిన వాళ్ళు వాడి మీకు వస్తున్నారు, కడుపు మండిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అమరావతిలో, 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు కొనుక్కున్న వాళ్ళు. వాళ్ళకి ఎకరాలుగా భూములు లేవు, స్థలాలు కొనుక్కున్న వాళ్ళు మా బంధువులు కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంతో మంది ఉన్నారు. అలాగే నాకు తెలిసిన ఎన్ఆర్ఐలు కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజధాని వచ్చిన తర్వాత అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళే, రాకముందు కాదు. రాజధాని వచ్చిన తర్వాత, రాజధాని ఉంటుందని నమ్మకం కలిగిన తర్వాత, ఇది తాత్కాలిక భవనాలు కట్టిన తర్వాత, అప్పుడు వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొనుక్కున్నారు. వాళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? వైసీపీ నేతలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి సార్. మీరు కేవలం ఈ రోజున ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీకు నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే, చేయగల సత్తా ఉంటే 10 పరిశ్రమలు తీసుకురండి. 10, ఇది కియా ఫ్యాక్టరీ లాంటి 10 పరిశ్రమలు తీసుకురండి. ప్రపంచం మొత్తం వెళ్ళండి, నలుమూలలా గాలించండి, పెట్టుబడులు తీసుకురండి. అందులో ఉత్తరాంధ్ర ఒక 3 కేటాయించండి, రాయలసీమకు 4 కేటాయించండి, అలాగే కోస్తా జిల్లాలకు వెనకబడ్డ ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకు కూడా 1 కేటాయించండి. అంతేగాని ఇది రాజధాని ముక్కలు చేస్తామంటే రాజధాని వల్ల అభివృద్ధి ఏమంటుందండి? స్థానికంగా వచ్చే ఉద్యోగాలు, అక్కడ వచ్చే రియల్ ఎస్టేట్, దాని తప్ప ఇంకేమని చెప్పండి? ఆ రియల్ ఎస్టేట్ అంతా ఈ రోజు నాడు, ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఈ రోజు నాడు విజయవాడ గుంటూరు మధ్య జరిగిపోయిన తర్వాత లక్షలాది మందిని ఈ రోజు స్వామిని పెడతారు. మీరు దానివల్ల వచ్చేదేం లేదు, అభివృద్ధి లేదు. రాజధానితో అభివృద్ధి అవుతుంది అనుకుంటే మన దేశంలో ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా. ఎందుకని అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అభివృద్ధి చెందే ఈ రోజు నాడు? ఇది ముంబై కావచ్చు, అతి కొద్ది పట్టణాలు ఈ రోజు నగరాలు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే అక్కడ పరిశ్రమలు వచ్చినాయి. రాజధాని కాదు, రాజధానికి సంబంధం లేకుండా మీ వైసీపీ నాయకులు సత్తా ఉంటే వెళ్ళండి, దేశ ప్రపంచం నలుమూలలో తిరగండి, పరిశ్రమలు పట్టుకురండి, పట్టుకొచ్చి ఉత్తరాంధ్రకి ఎక్కివ్వండి, ఆ తర్వాత రాయలసీమకి ఎక్కివ్వండి, నెల్లూరుకి ఇవ్వండి, ప్రకాశం జిల్లాకి ఇవ్వండి. తప్పు లేదు, ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతాలు మనం అభివృద్ధి చేసుకోవాలి. తప్పు లేదు, దాని వల్ల తప్పు పట్టరు. అంతేగాని ఇలా రాజధాని ముక్కలు చేస్తామని చెప్పేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మరి వైజాగ్ వాళ్ళు కూడా అంటారు కదా, వైజాగ్ వాళ్ళు ఏమంటారు, మాకు రాజధాని వస్తే మాకు కావాలి, మేము ఎందుకు వద్దాం ఉంటాం. తప్పేం లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటారు, తప్పేం లేదు. ఇప్పుడు వైజాగ్ అనే కదా, నెల్లూరులో పెట్టిన వాళ్ళు అదే మాట అంటారు, మాకు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు, మాకు రాజధాని కావాలంటారు. దాని తప్పు పట్టలేము. మరి ఇక్కడ ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు వచ్చేస్తున్నాయి, ఏ మాకు వస్తుంటే మీకు ఎందుకు వద్దంటున్నారని చెప్పేసి. ఇక్కడ రాజధాని కొత్తగా ఇవ్వడం లేదు, ఉన్నదాన్ని ముక్కలు చేస్తామంటున్నారు. కానీ 5 ఏళ్ల మట్టి ఆ ప్రాంతంలో ఒక స్వచ్ఛ ఏర్పడిపోయింది, ఒక స్వచ్ఛ ఏర్పడిపోయి ఈ రోజున నిర్మాణం జరిగిపోయి ఆ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు, అంతా కనెక్టివిటీ అయిపోయింది ఈ రోజున. దాన్ని విడదీయడం తప్పు అంటున్నాం. కానీ మీకు కావాలంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా కావాలని డెవలప్మెంట్ చేసుకోండి. అనంతపురం జిల్లాకి కియా వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎవరైనా అడ్డు చెప్పారా? రాష్ట్రంలో ఏ ప్రాంతం వాళ్ళని అడ్డు చెప్పారా? ఇది అనంతపురానికి ఇవ్వకూడదు, మాకిమ్మని చెప్పేసి చెప్పలేదు, ఎవరు చెప్పరు కూడా. రాష్ట్రంలో ఎక్కడ పెట్టుకోవచ్చు, రాష్ట్రంలో ఎక్కడ పెట్టుకున్నా మన రాష్ట్ర ఆదాయంగా మన రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాష్ట్రంలో. అనంతపురంలో కియా పెట్టడం చాలా మంచి నిర్ణయం, అంత రాష్ట్రం ఒప్పుకుందాన్ని. ఓకే, అనంతపురంలో ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి అక్కడ పెడుతున్నారు, చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి పెట్టండి, తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత రాయలసీమలో జిల్లా ఒక 2 పరిశ్రమలు పెట్టండి. రాయలసీమలో కడప ఉక్కు పరిశ్రమ అన్నారు, ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? కడపలో ఎందుకు కడుతున్నాం, ఇంకో చోట కట్టమని చెప్పేసి ఎవరు దాని గురించి మాట్లాడలేదు కదా. మంచిదే కదా, కడపలో ఉక్కు పరిశ్రమ కట్టండి, స్టీల్ ప్లాంట్ కట్టండి, అభివృద్ధి చేయండి. మేము కాదంటలేదు, కడపలో కట్టండి కాదంటలేదు. ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ అని కానీ మిగతా ప్రాంతాల్లో వచ్చేసి ఏదో మా దగ్గర కట్టాలి చెప్పేసి ఎవరు కోరుకోవట్లేదు కదా. కడపలో కడుతున్నారు, సంతోషము. అలాగే తీసుకురండి, అనేకం తీసుకురండి, తీసుకొచ్చి డెవలప్ చేయండి. అంతేగాని ఏదో ముక్కలు చేస్తాము, బిస్కెట్లు ఇచ్చేస్తాము, అక్కడ ముక్క ఇక్కడ ముక్కడ వేస్తాము, మీ కొట్టు సావండి మీలో మీరని చెప్పేసి చేయడం ఏమైతే ఉందో ఇదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. వైసీపీ నేతలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే వైసీపీ నేతలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మీడియా ముందుకు వచ్చి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీకు విజయ గర్వంగా మీకు విజయం
విజయ గర్వం తలకెక్కితే ఏం కాదు, మళ్ళీ ఓటమి ఉండదు అనమాట. అధికార మదం తలకెక్కితే ఏం కాదు, మళ్ళీ ఓటమి ఉండదు. విజయం వెనకాలే ఓటమి ఉండదు, ఓటమి వెనకాలే విజయం ఉండదు. విజయం ఎవడ సొత్తు కాదు, ఓటమి ఎవడ సొత్తు కూడా కాదు. మీరు ఆ మదాన్ని తగ్గించుకోండి, ముందు మదాన్ని తగ్గించుకోండి. అంత మదం పనిచేయదు అధికార మదం అనేది. ఎవరికైనా కావచ్చు, కేంద్రంలో బీజేపీ ఉంది, రెండోసారి ఫుల్ మెజార్టీ, మొదటిసారి ఫుల్ మెజార్టీ వచ్చింది కేంద్రంలో బీజేపీ, రెండోసారి ఫుల్ మెజార్టీ వచ్చింది. ఏ రోజైనా వాళ్ళు అంత మదాన్ని ప్రదర్శించారు, అధికార మదాన్ని సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు కేంద్రంలో. బీజేపీ పెద్దలు సైలెంట్ గా మాట్లాడకుండా మాట్లాడే పెద్దగాళ్ళు మౌనమునులాగా ఉంటారు. మోడీ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మౌనమునులే. జస్ట్ మాటలు తక్కువ, చేతలు ఎక్కువ, అది ఉందాతనం అంటే. అంతేకాని మీ ఎక్కడ వైసీపీ పార్టీ గెలిచిన కానీ కూడా ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక ఒక భాష కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలంటే చులకనగా చూస్తున్నారు ఈ రోజునాడు. ఒకడొచ్చి ఎవడమ్మా మొగుడు అంటాడు, ఏది దేవుడు గుడికి సంబంధించిన అంశాల్లో కూడా బూతులు తిట్టాడమే వైసీపీ నాయకులు. సూర్యమా, గో టు హాల్ సూర్యమా, గో అండ్ ప్లెయిన్ హాల్. నగేష్ గారు, రాబోయే ప్రభుత్వం రాజధాని మళ్ళీ మార్చితే మళ్ళీ ఏముందండి, మళ్ళీ ఏమని చెప్పండి, మళ్ళీ కొట్టుకుంటా ప్రాంతాల వారిగా. వాళ్ళు వచ్చి చంద్రబాబు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చాం అనుకుందాం పోనీ, ఆయన వచ్చేమంటాడు ఇక్కడ అక్కడ కాదు బీవరంలో పెట్టుకుంటాను అని చెప్తాడు. ఆయన నరసాపురం పాలకోళ్ళు దగ్గర పెడతాను, బీవరం దగ్గర పెడతాడు చెప్తాడు. మళ్ళీ కొట్టుకోవడమే కదా, మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు ఏమంటారు, ఏ మాకొద్ద రాజధాని చెప్తారు. వైజాగ్ వాళ్ళు ఏమంటారు, మా రాజధాని తీసుకెళ్లొద్దు, 5 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ ఎలా మారుస్తారు అంటారు. ఇదే అమరావతి లాగా మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. అంటే ఇది మార్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కష్టం అనవసరం, దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ప్రాంతీయ విద్వేషాలు పబ్బం గడుపుకుంటున్నారు, కరెక్ట్ అండి శివ గారు, అదే జరుగుతుంది కదా. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేశారు. 5 ఏళ్ళు మట్టి అక్కడ అమరావతి ఒక దానికి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది, మొత్తం అంతా ప్రజలు సెట్ అయిపోయారు, పాలన జరిగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టేసి ఏముండదు. ఆ వైజాగ్లో ఏం కడతారు చెప్పండి, కట్టేది ఏముండదు, ఉండ బిల్డింగ్లోనే అద్దెకి అడిగి సర్దేస్తారు అంతే, అంతమించి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే కదా, 2 బిల్డింగ్లు కట్టేశారు, మొత్తం తీసుకొచ్చి మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతం సర్దేశారు. ప్రభుత్వ విభాగాలు మొత్తం అన్ని అద్దెకొంపలు నడుస్తుంది ఈరోజు. ప్రభుత్వ విభాగాలు మొత్తం కూడా వైజాగ్ వెళ్ళిన అదే పరిస్థితి అవుతుంది, మొత్తం అద్దెకంపలు నడుస్తూ మెలుగే కడితే కడతారు, లేకపోతే లేదంతే. వైసీపీ బ్యాచ్ పక్కెళ్ళాడుకోండి, మా బూతులదే ఉంది కానీ మాకు వచ్చి, కానీ మా కుర్రోళ్ళు ఉన్నారు, వదిలితే బూతులు బాగా తిడతారు. నేను చెప్తా ఉంటా మా కుర్రోళ్ళకి బూతులు తిట్టొద్దు, నా వాళ్ళు దయచేసి అసలు అని చెప్పి. అందుకే మా బ్యాచ్ అంతా ఆగుతుంది, బాగా నాటు బూతులు తిడతారు మా బ్యాచ్ వచ్చి. తిరుచుకుంటారా, కార్యకర్తలు కూడా వాళ్ళ బాటలోనే ఒకడు ముందడిగేసి చంద్రబాబు డగ్స్ ఇస్తే వీళ్ళు ఓట్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారట. ఏం చేస్తామండి, నాయకులను బట్టే, నాయకుల ఆలోచనను బట్టే కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. ఇంగిత జ్ఞానం అంటామన్నమాట, కడుపు మండి వాళ్ళు వస్తున్నారు రోడ్డు మీదకి. 5 సంవత్సరాల నాడు వాళ్ళని ప్రభుత్వం వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు అడగలేదు రాజధానిలో, అమరావతిలో అడగలేదు వాళ్ళు రాజధాని. మాకు కావాలి, ఎవరు అడగలేదు అక్కడ అసలు. కృష్ణా, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలు ఎవరు కూడా మాకు రాజధాని కావాలి, క్యాపిటల్ కావాలి, ఒక్కరు కూడా అడగలేదు. ప్రభుత్వమే ప్రకటించింది, ప్రభుత్వమే అమరావతి రీజియన్లో 29 గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళింది. ఎమ్మెల్యే ఇళ్ళకెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ గ్రామ సభలు పెట్టారు, మొత్తం అంతా వాళ్ళు చేసి ఈ రోజు నాడు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని ఇళ్ళలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళు నమ్మించి మోసం చేసింది. మోసం మొత్తం చేసింది ప్రభుత్వం ఈ రోజు నాడు. వాళ్ళు కడుపు మండి ఈరోజు రోడ్డు మీకు వస్తుంది అమ్మా భవిష్యత్తు ఏంటని చెప్పేసి సగం పంట పొలాలు పనిచేయదు ఈ రోజు నాడు. చాలా అట్లా రోడ్లు వేసారంట, కొన్ని కేటాయించారు, పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి, ఎక్కడ ఏ సరిద్దుందో తెలియదు ఈ రోజు నాడు. మొత్తం సరిద్దులు చెప్పేశారు, ఎవడు అంటే ఎవడు పంట భూమి ఎక్కడుందో తెలియదు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో రైతులు కడుపు మండి రోడ్డు మీద నాకు ఏం చేస్తారు, ఒకటి రెండు విభాగాలు పెడితే వాళ్ళ విభజన ప్లాట్లు ఇస్తారంట. ఏం చేసుకోవాలి, నెత్తికేసుకోవాలి ప్లాట్లు. బంగారంలాగా 3 పంటలు పండే భూములకి ఈ రోజు నాడు 50 సెంట్ ఎంత ప్లాట్ ఇస్తారు, ఏం చేసుకుంటారు వాళ్ళు దానికి అక్కడ ఏం చేసుకుంటారు, కొనేది ఎవరు దాన్ని. రాజధాని మొత్తం వెళ్ళిపోయిన తర్వాత రాజధాని ఊసేలేనప్పుడు ఏదో ఒకటి రెండు పెట్టినప్పుడు దాన్ని ఎవడు కొంటాడు, ఎన్నేళ్ళకు కొంటారు, ఏం చేసుకోవాలి. బంగారం లాంటి గడ్డ, 3 పంటలు పండే గడ్డ తీసుకుని మీరు ఓ 5 సెంటాల ముఖాలు కొడితే ప్లాట్లు వేసి అందులో ఏం చేసుకోవాలి, పంటలు పండించుకుంటారు దానిలో. ఆ ప్లాట్లు ఎలా పంటలు చేస్తారు, చిన్న చిన్న ప్లాట్లు పంటలు చేసుకోవాలి ఇంకంతండి.
ఇది ఎకరం పొలం పోగొట్టుకుని ఆ పాతి సెంట్లో వ్యవసాయం చేసుకోవాలి. ఇంక ఎందుకు పనికిమాలి పొలం, ఎందుకు పనికిమాలి ఇళ్ల స్థలాలు అనమాట. మళ్ళీ ఆ పాతి సెంట్ నేర్చుకునే మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే ఎకరానికి పాతి సెంటు. రాజధాని ఇచ్చినందుకు వాళ్ళకి మిగిలింది ఏంటంటే ఎకరం పొలం ఇస్తే పాతి సెంటు పొలం వెనక్కి వచ్చింది వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటాకి, అంతే కదా. రాజధాని వాళ్ళకి వాళ్ళకి వచ్చేది. ఇక్కడ ఏమీ ఉండదు. రియల్ ఎస్టేట్ భయపడడం కాదండి, మొత్తం వ్యాపారవేత్తల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ప్రతి ఈవెన్ కాంట్రాక్టర్లు కూడా ఇవ్వదు ఉనికిపోతున్నారు. ఉనికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఉనికిపోవడమే. సిక్స్ స్టేట్ అంటే బీమా రాష్ట్రం అయిపోయింది ఈ రోజు నాడు. ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు, ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళని తోలేతంటే తరిమేతంటే ఎవడొస్తాడండి, ఎవడికే పని. వ్యాపారం అనేది లాభానికి చేస్తారు, వ్యాపారం లాభానికి చేస్తారు. వ్యాపారస్తుడు లాభమే, వ్యాపారికి ఏమి ఉండదు. నాకు ఎంత లాభం వస్తుందని చెప్పేసి లెక్కలేసిన వ్యాపారం చేస్తారు. మరి లాభం లేని కాడికి వీళ్ళకి ఇది వీళ్ళ బెదిరించడం, వీళ్ళ బెదిరింపులు, వీళ్ళకి వాటాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయి మధ్యలో ఆపేయడాలో ఎందుకు చెప్పండి వాళ్ళకి. బోల్డ్ రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, బోల్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కాదు ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి వెళ్తారు. మొన్న ఈ మధ్యన లూలు అని చెప్పేసి వాళ్ళని తోలేశారు ఇది వైజాగ్ నుండి. చక్కగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు పోయిందని చెప్పండి, ఇక్కడికి తోలేశారు వాళ్ళని. వైజాగ్లో ల్యాండ్ ఇచ్చారంట, తోలేశారు మొత్తం రద్దని చెప్పారు ప్రాజెక్టు మొత్తం. వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు. బోల్డ్ స్టేట్లో ఉన్నాయి ఈ రోజు నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ ఒక బీమార్ రాష్ట్రం అయిపోయింది పర్లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒక బీమార్ రాష్ట్రం పోతేనే పక్కన తమిళనాడు లేదా, చక్కగా తమిళనాడులో రాష్ట్రం లేదా, చెన్నై లేదా, బెంగళూరు లేదా, అక్కడ హైదరాబాద్ లేదా, అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టుకుంటారు. అక్కడ అక్కడ ఫ్లాట్లు కడతారు, అక్కడ వ్యాపారం చేసుకుంటారు. డబ్బులు పెట్టి వ్యాపారం చేసేవాడికి ఎక్కడని చేసుకుంటాడు, ఎక్కడ లాభం వస్తే అక్కడ చేస్తాడు. మన రాష్ట్రానికి ఎవరు వారండి, ఇంకా మిగిలిన 400 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి ఎవరు వచ్చే ప్రసక్తి లేదు.